హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ లో మంచి ట్రీట్మెంట్ జరుగుతున్నదని మహారాష్ట్ర నుంచి ఆంధ్ర రాష్ట్ర నుంచి వచ్చి కూడా జేనేన సంఘటనలు కూడా ఉన్నాయి మన ఎంజీఎం హాస్పిటల్ లో ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎంజీఎం హాస్పిటల్ లో करोना पेशेंट तीर सर को मंद ग प्रेस मीडिया वाल कोई लोपाले मैं सवरी मैं वाल तपेड़े अन्नी सवरी पेशेंट बेस्ट ट्रीटमेंट प्राइवेट हॉस्पिटल ट्रीटमेंट सर चयक चलिए सीजन एमजीएम को पंपस्ते मे बच्चा संघटन को चलो का वाल रिजेक्ट केसेस मे बच्चा संघटन एमजीएम हॉस्पिटल को आक्सीजन विषय में यानी रोज वे रेमडीस इंजक्ष प्रति मेड अंदे रूप में मैं सेवल चाहिए ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారు స్పందించారు ఏది అడుగుతా అది ఇచ్చారు అదే తీరుగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఆక్సిజన్ విషయంలో గాని ప్రతి మండలంలో ఆక్సిజన్ సెంటర్లు ఓపెన్ చేశాం ప్రతి గ్రామాల టెస్ట్ ఏర్పాటు చేశాం టెస్ట్ ల ఎనక ముందైనా కూడా మెడికల్ కిట్ కొద్దిగా ఫీవర్ ఉన్నా కూడా మెడికల్ కిట్ ప్రతి గ్రామంలో ఏఎన్ఎం దగ్గర ఆశా వర్కర్ దగ్గర విలేజ్ కార్యదర్శులు పెట్టి అందుబాటులో పెట్టి పేషెంట్ కూడా కాపాడుకున్నాం దీనికి సహకరించిన వాళ్ళు ప్రజా సర్పంచులు గాని శాసన సభ్యులు గాని ప్రజా ప్రతినిధులు ఎంపీటీసులు జెడ్పీటీసులు డాక్టర్స్ ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ విలేజ్ కార్యదర్శులు ప్రతి ఒక్కరు కూడా టీమ్ వర్క్ ఏ ప్రభుత్వం పని చేశారు చాలా మటుకు మేము సక్సెస్ అయ్యాం తెలంగాణ రాష్ట్రమే సక్సెస్ అయ్యాది महाराष्ट्र नीचे पेशेंट एक्ची पेशेंट कापड़ा एरिया राष्ट्र निर्लक्ष अदे तीरगाजु वरंगल लोपट इंडिया नंबर वन मल्टी सूपर स्पेशालिटी ऑफिस ఆస్పత్రి బిల్డింగ్ ను వరంగల్ లో సెంట్రల్ జైల్ లో కోట స్థలంలో 56 ఎకరాల 36 గుంటల లోపట 30 అంతస్తులు 24 కాదు 34 అంతస్తుల్ని కట్టబోతున్నాం 30 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం మీద హెలికాప్టర్ దిగే దృక్కంగా కూడా రూపకల్పన చేస్తున్నాం ఇండియాలో ఎక్కడ లేదు కెనడాలో కూడా 24 అంతస్తుల బిల్డింగ్ అంటే ఇండియాలో కూడా ఎక్కడి నుంచి పేషెంట్ వచ్చినా సేవ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ లో కూడా ఇంత హాస్పిటల్ లేదు అన్ని వనరులతోటి రూపకల్పన చేయడం జరుగుతున్నది దీని మీద కొంతమంది మూర్ఖులు కోర్టు వై ఇండైరెక్ట్ గా బీజేపీ వాళ్ళకు డెవలప్‌మెంట్ ఇష్టం లేదు కరోనా పేషెంట్లకు సేవ చేసినందుకు ఇష్టం లేదు ఇండియా ఫెయిల్ అయింది 2 ఏళ్ల తర్వాత వాక్సిన్ ఇస్తున్నవే 1 ఇయర్ ముందనే వాక్సిన్ ఇచ్చినే వేరే దేశాలు ఇయాల నేను గొప్పగిస్తున్నా ఫ్రీగా ఇస్తున్నా అని చెప్తున్నా నేను ఫ్రీగా కాదు
మా రాష్ట్రానికి అధికారాలు ఇవ్వను మీర్చుకుంటావు రెండేళ్ల నుంచి సతాయించి సతాయించి ఇప్పుడు మొదలుపెట్టావు ఈ చనిపోయిన వాటికి అన్నిటికి బీజేపీ గవర్నమెంట్ బాధ్యత వహించాలన్నా వద్ద పేషెంట్లకు ఒక్కొక్కరికి లక్షల లక్షలు ఖర్చు అయినాయి అది ఎవరు కేంద్ర ప్రభుత్వం కాదా ఈ రోజుతో నేను వ్యాక్సిన్ ఇప్పిస్తున్నా అని గొప్ప చెప్తున్నవే 2 ఇయర్స్ తర్వాత దేశమంతా కూడా వ్యాక్సిన్ వచ్చింది 100% ఇచ్చినాయి వేరే దేశాలు నీ కంట్రోల్లో పెట్టుకొని వ్యాక్సిన్ కూడా మీ కంట్రోల్ పెట్టుకొని మీ రాష్ట్రాలకు అధికారం ఇవ్వకుండా మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తయారే మెడిసిన్స్ను వ్యాక్సిన్ కూడా మాకు అధికారం లేకుండా మీ అధీనంలో తీసుకొని రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టారు మీరు దేశ ప్రజలను ఇబ్బంది పెట్టారు ఇలా ఫెయిల్యూర్ మీరు ఈ చనిపోయడానికి సంఘటనలకు మీరే బాధ్యులు రెండవది ఇంత ఖర్చులు ఒక్కొక్క పేషెంట్ 10 లక్షలు 20 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులు పెట్టిన 1 కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వీటన్నిటికి మీరు బాధ్యులు కాదా ఈ రోజు ఏదో నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని గొప్పలు చెప్తున్నా ఫెయిల్యూర్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే